టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కైందని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని తెలిపారు. పార్టీలోని వ్యవహారాలను పరిష్కరించడంలో సోనియా గాంధీ కూడా విఫలమయ్యారని చెప్పారు. చేసే ప్రతి ఆలోచనలో పనిలో తెలంగాణ ఫస్ట్ ఉండాలనే నినాదంతో ముందుకు వెళ్తామంటున్న మర్రి శశిధర్ రెడ్డితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. అయితే దీనికి సంబంధించి ఆయన 8 పేజీల లేఖ సైతం అధిష్టానం పంపించారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే దానిపైన మాతో మాట్లాడేందుకు మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఉన్నారు. సార్, ప్రధాన కారణం మీద మీరు కాంగ్రెస్ పార్టీ వీడారని 2014లో శ్రీమతి సోనియా గాంధీ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజలు చాలా కాలంగా దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రాన్ని వారు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ 2014లో ఓటమి పాలైంది, చంద్రశేఖర్ రావు గారు వలన వచ్చింది అనేటువంటి ఒక ఆయన ఆ రకంగా క్రియేట్ చేసుకున్నారు. సరే, అయిపోయింది. వారు తర్వాత అనేక పొరపాట్లు జరుగుతున్నాయి. అనేక అంశాల్లో పార్టీ ప్రభుత్వం చాలా తప్పులు చేస్తూ వచ్చింది. దాన్ని ఎడగట్టేటువంటి విధంగా కాంగ్రెస్ లేకపోయింది. ప్రజల పక్షాన గట్టిగా నిలబడతామనేటువంటి విశ్వాసం ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పైన ప్రజలకు విషయం లేకుండా పోయింది. ఈరోజు ఈ రకంగా పార్టీ పరిస్థితి దిగారు. ఇప్పుడు 1 సంవత్సరం ఎన్నికలు రాబోతున్నాయి. కనీసం ఇప్పటికైనా ప్రజలకు నమ్మకం కల్పించే విధంగా కాంగ్రెస్ అయితే ఫెయిల్ అయిపోయింది. అందుకని కాంగ్రెస్ను వీడి తెలంగాణ ప్రజల పక్షాన ఉండడానికి, తెలంగాణ ఫస్ట్ అనేటువంటి ఆలోచన నినాదంతో ముందుకు పోవడానికి నేను ఈ రకంగా ముందుకు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కించేందుకు సీనియర్లు కృషి చేయాల్సి ఉండాలి. ఇలాంటి సమయంలో ఒక్కొక్కరుగా అందరూ పార్టీని వీడుతున్నారు. దాని దీనికల ప్రధాన కారణం ఏంటంటే, ఇప్పుడు పార్టీని నడిపించే బాధ్యత పార్టీ అధ్యక్షుడి ఉంటుంది. పార్టీ ఏ విధంగా దాన్ని ఏ రకంగా ముందుకు తీసి ప్రజల విశ్వాసం, ఎందుకంటే మేము చూసాం చెన్నారి గారు ఎవడు ఊహించినటువంటి విధంగా వారికి నాయకత్వం అప్పచెప్తే ప్రజల విశ్వాసం తక్కువ సమయంలో పొందగలిగినటువంటి ఇది వారు చూపించారు. కనుక పార్టీ నాయకత్వం పైన ఆ రోజు కూడా చాలామంది వ్యతిరేకంగా ఉన్నారు. చెన్నారి గారు పిసిసి అధ్యక్షుడైనప్పుడు కూడా చాలామంది నాయకులు దూరంగా ఉన్నారు, సరిగా లేరు. ఎప్పుడైతే ప్రజల విశ్వాసం పొందేదిలో వారు ముందుకు పోతున్నారంటే అందరూ క్యూ గట్టి లైన్లో నిలబడ్డారు. రాజశేఖర రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, పెద్ద పెద్ద నాయకులంతా కూడా విభేదించినా మళ్ళీ వారు ఎప్పుడైతే ప్రజల విశ్వాసం పొందగలిగేటువంటి విధంగా ముగుతున్నారో అందరు లైన్లోకి వచ్చారు. ఇక్కడ ఏమైపోయింది, ఈరోజు ఎవరైనా దూరం అవుతుంటే ప్రజల విశ్వాసం పొందితే అందరు తయారవుతారు. ప్రజల విశ్వాసం పొందే దిశలో ముందుకు పోవడం లేదు. కనుక ఈ పరిస్థితి కాంగ్రెస్కి వచ్చింది. అంటే ప్రధానంగా చెప్పొచ్చు, మీ కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జ్లో బీసీసీలకు ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. అంటే ఇలాంటి వ్యవహారాలను అధిష్టానం తీసుకుపోలేరు. చాలా సందర్భాల్లో రైటింగ్లో కూడా ఇచ్చాం. నేను నా రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచన చేసి కాదు, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఏదైతే ఫెయిల్ అయిపోయిందో, వాళ్ళ పక్షాన్ని నిలబడడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయిందో అది చేయాల్సినటువంటి ఆలోచనతో ముందుకు పోయాను. నేను ఎస్ కొన్ని విభేదాలు ఉన్నాయి మనకు గతంలో నేను చేసి చెప్పే, ఎప్పుడూ మనం వెనుకకు తిరిగి చూడలేము. ఈరోజు అవసరాన్ని ఇప్పుడు తక్షణం ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి, ఏం చేస్తే దీన్ని మనం సాధించుకోగలుగుతాం అనేది కూడా చూసి